రేపు పౌర్ణమి తిథి రోజున పసుపు కొమ్ముతో ఇలా చేసి చూడండి, మీ కోరికలన్నీ తీరిపోయి మీరు వద్దన్న మీ ఇంట్లోకి కోట్లు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీ కోరికలు తీరి మీరు కుబేరుల్లాగా మారుతారు అని మనం చెప్పుకోవచ్చు. పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. అలాగే కాకుండా ఈ పౌర్ణమి తిథి రోజున మనం పసుపు కొమ్ముని ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ఏదైతే మనకు తీరని కోరిక ఉందో, ఏదైతే తీరక మనం ఆ కోరికతో ఇబ్బంది పడుతున్నామో అది ఖచ్చితంగా తీరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేసుకుంటే మనకు కలిసి వస్తుందో తెలుసుకునే ముందు, అలాగే కాకుండా మన కోరికలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ యొక్క ఉపాయం రేపు పౌర్ణమి తిథి రోజున పాటించి చూడండి. సాయంకాలం వేళలో 5 దాటిపోయిన తర్వాత పసుపుతో ఈ యొక్క పనిని చేసుకోవడం వల్ల మీ కోరిక, తీరని కోరిక, అలాగే కాకుండా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కోరిక, అతి పెద్ద కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది అని మనం చెప్పొచ్చు. అలా మనం ఏంటంటే ఈ తిథి రోజున ఇలా 5 దాటిపోయిన తర్వాత పసుపు కొమ్ముతో మనం తీరని కోరికను చక్కగా తీర్చేసుకోవచ్చు అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. గురు పౌర్ణమి ఒక గొప్ప తిథి, ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చాలా పర్వదినము, అలాగే అద్భుతమైన రోజుగా మనం చెబుతూ ఉంటాము. ఈ రోజు చేసే ఈ పసుపు పరిహారం సిద్ధించాలంటే ఈ ఉపాయం ఖచ్చితంగా చక్కగా మనం పాటించాల్సిందే. అలా పాటించుకోవడం వల్ల ఈ ఉపాయం అనేది సిద్ధింపబడుతుంది అని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పసుపు కొమ్మ అండి, మనం నార్మల్గానే చెప్పాలంటే ప్రతి పనిలో కూడా మనకు విజయం కలగాలనేది, అలాగే కాకుండా మనము డైరెక్ట్గా ఏంటంటే మంచి పదార్థంతో మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు డెఫినెట్గా ఏంటంటే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఎలాగంటే మనము పసుపు కొమ్ముని తీసుకొని ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు చాలా వరకు కూడా మనం ఏదైతే కోరిక కోరుకొని ఈ పరిహారాన్ని మనం పాటించుకుంటామో ఆ కోరిక అనేది తీరటానికి, అలాగే కాకుండా ఆ కోరిక తీరి చక్కగా మనం కుబేరులాగా మారటానికి, ఆ అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఈ పసుపు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అని మనం చెప్పొచ్చు. మీరేంటంటే పసుపు కొమ్ముని తీసుకోండి, అది ఎక్కడా కూడా డ్యామేజ్ అయ్యింది కానీ విరిగింది కానీ ఇలా లేకుండా చూసుకోండి. ఒక్క పసుపు కొమ్ము అయితే సరిపోతుందండి. దాన్ని తీసుకొని ఒక ఉపాయం అనేది మీరు చేసుకోండి. దీన్ని చేసుకోవడం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి. అలాగే కాకుండా మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో అది ఎలాంటిదైనా పర్వాలేదండి, అది వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, మీకు తీరని కోరిక కానీ, మీరు కోరుకున్న వ్యక్తులు కానీ, ఇలా ఏదైనా పర్వాలేదు, కానీ పసుపు కొమ్ముతో మాత్రమే చెయ్యండి. పసుపు కొమ్ముతో చేసుకుంటే ఈ పౌర్ణమి తిథి చాలా గొప్ప తిథి, మనకు శనివారముతో కలిసి వచ్చింది. అలాగే గురు పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి మాత్రమే రావటం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది కాబట్టి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మనం చెప్పొచ్చు. అందుకే ఏంటంటే ఈ పసుపు పరిహారం అనేది సాయంత్రం కేవలం 5 దాటిపోయిన తర్వాత చేసుకోండి. 5 దాటిపోయిన తర్వాత చేసుకుంటేనే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది అని మనకు శాస్త్రమే తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ము పరిహారం మనం చేసుకోవటం వల్ల మనం ఏదైతే సంకల్పం చెప్పుకొని ఈ పసుపు కొమ్ము పరిహారం చేసుకుంటామో వారికి సిద్ధింపబడుతుంది. ఎప్పుడు అంటే గనక మనము నమ్మి చేసుకున్నప్పుడు, మనకన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పరిహారం అనేది సిద్ధిస్తుంది అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేస్తుందన్నమాట. మీరేంటంటే మీకు తీరని కోరిక, అది వృత్తిపరంగా ఉద్యోగపరంగా మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా పర్వాలేదండి, ఒక కోరిక అది అస్సలు తీరడం లేదు, దాని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నామనుకునేవారు ఖచ్చితంగా పసుపుతో ఇలా చెయ్యండి. ఇలా చేసుకోవడం వల్ల తీరుతుందండి. అలాగే కాకుండా శత్రువుల నుంచి విముక్తి పొందడానికి, అప్పుల బాధల నుంచి మనం బయటపడడానికి, అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, మనం కోరుకునే కోరిక వరకు కూడా ప్రతిదీ కూడా సిద్ధింపబడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ పరిహారం ఏంటంటే మనం చెప్పే విధంగా 5 దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా చాలా మంచిదండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఒక పసుపు కొమ్ముని తీసుకుని మనం మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మీ కోరిక ఏదైనా కావచ్చు, అది వివాహపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఇలా సమస్య పరంగా, మీరు ఏదో ఒకటి ముందే డిసైడ్ చేసుకొని మనసులో చెప్పుకొని మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి. వెళ్ళేసి అక్కడ మీరు ఎడమ చేతిలో పట్టుకోవాలి పసుపు కొమ్ముని, కుడి చేతిలో పట్టుకోకూడదు. ఎడమ చేతిలో పట్టుకొని యోగా ప్రక్రియ లాగానే అండి, కాసేపు ధ్యానంగా అలాగే ఉండండి. ఉండిన తర్వాత ఏంటంటే మీ కోరిక కోరుకోండి, ఒక్కటి మాత్రమే కోరుకోవాలి. 10 కోరికలు కోరుకుంటే సిద్ధింపబడవు కాబట్టి ఒక్క కోరిక కోరుకొని ఈ యొక్క పరిహారం అనేది మీరు చేయండి. ఇలా ఒక కోరిక చెప్పుకున్నారు, కాస్త గోధుమని తీశారు, ఆ తర్వాత ఈ పసుపు కొమ్ముని పెట్టేసి చక్కగా
మట్టిని కూడిపేశారు. ఇక మీరేంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి డైరెక్ట్గా వచ్చేయాలి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక మనం పసుపుని మనం మట్టిలో పెట్టాము, మట్టిలో కలిసిపోతే ఏమవుతుందంటే మనలో ఉండే నెగిటివ్ని ఆ పసుపు అనేది తీసేస్తుంది. మనం ఎడమ చేతిలో పట్టుకున్నాము, చాలా వరకు కూడా ధ్యానంగా మన సంకల్పం చెప్పుకున్నాము, అలాగే మనం కోరికను కోరుకుని ఆ పసుపు కొమ్ముని మట్టిలో పెట్టాము, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకు తెలియకుండా మనలో ఉండే శక్తిని తీసేస్తుంది. అలాగే మనం ఏదైతే ధ్యానంగా అంటే నిచ్చలగా మనం ఏదైతే కోరుకున్నామో దాని నుంచి మనను బయటపడేయడానికి ఈ పసుపు కొమ్మ అనేది కాపాడుతుంది. ఇది మహా అద్భుతంగా ఉపయోగపడుతుందండి, నమ్మండి, ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు ఫలితం రాకపోతే మీరే మళ్ళీ అనొచ్చు, ఎందుకంటే అంత బాగా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన స్థితిగతులు బాగున్నప్పుడు, మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, మన జీవితం చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిహారాలు సిద్ధింపబడతాయి. అంటే మనకు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతి మానవులకు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అంటే దైవం అనుగ్రహం లేకపోవడం, ప్రకృతి సహకరించకపోవడం, అలాగే ఏంటంటే చేసే పరిహారాల్లో శ్రద్ధ లేకపోయినా నమ్మకం లేకపోయినా ఆ ఫలితం అనేది రాకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే ఎప్పుడూ కూడా నమ్మండి, నమ్మి చేసుకోండి అని చెప్పేది ప్రతిసారి కూడా. అలాగే కాకుండా మీరు ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఇంతే అని మనం చెప్పాం కదా, ఇలా చేసేసుకుని ఇక ఇంటికి వచ్చేయండి. ఒక్క పౌర్ణమి తిథి రోజే ఇది చేసుకోవాలా అంటే పౌర్ణమి తిథి రోజే అని కాదండి, తిథులు ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకున్నా ఫలితం వస్తుంది. ఒక్కసారికి చేయగానే ఏది కూడా సిద్ధింపబడదు, ఒక్కసారికి చేయగానే ఏది కూడా మన ఫలితాన్ని వెంటనే పొందము. ఎందుకంటే చాలామంది కూడా మంత్రాలు తంత్రాలు చేసేవారికి కూడా ఫలితం రావడానికి కొంచెం సమయం పడుతుంది. అలాంటిదే ఇప్పుడు కూడా ఈ యొక్క పసుపు పరిహారం అని మనం చెప్పొచ్చు. ఫలితం వస్తుంది, కానీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాము, అద్భుతం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అద్భుతం జరగటానికి సమయం పడుతుంది. ఎంత సమయం అంటే కనుక మనం చేసేదాని అంటే చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఈ పరిహారం మనం కేవలం ఆదివారం రోజు కూడా చేసుకోవచ్చు, ఆదివారము పూట 5 దాటిపోయిన తర్వాత కూడా ఈ పనిని చేయొచ్చు. కానీ పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది, చాలా శక్తిని ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం చేసుకోవడం వల్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇలా ప్రయత్నించండి, ఖచ్చితంగా అది ఏ కోరిక కానివ్వండి, వృత్తిపరంగా కానీ, మీరు కోరుకున్న వ్యక్తుల పరంగా కానీ, అలాగే కాకుండా వ్యాపార పరంగా కానీ, ధనానికి సంబంధించింది కానీ, అప్పుల బాధల నుంచి కానీ, లేదంటే మీ ఆరోగ్యం గురించి కానీ, ఇలా మీకు ఎన్ని కోరికలున్నా పర్వాలేదండి, అందులో ఒకటి మాత్రమే చెప్పుకొని చేయండి. ఇది దేనికోసమైనా మనం ఈ పసుపు పరిహారం వాడొచ్చు, దేనికోసమైనా ఈ పసుపు పరిహారంతో మనము చక్కగా సమస్యను తీర్చేసుకోవచ్చు, ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఈ పరిహారం దేనికోసమైనా చేసుకోవచ్చు, దేనికోసం చేసుకున్నా అంతే ఫలితం వస్తుంది. మనకు జీవితాలు మారటానికి, మనకు చక్కగా కలిసి రావటానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క పరిహారం అనేది ఇలా చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఫలితం రావటమే కాకుండా అద్భుతాలు జరిగి మన కళ్ళతో మనమే ఆశ్చర్యపోయేంత ఫలితాలు మనం పొందుతామని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఈ పసుపు కొమ్ము పరిహారం ఖచ్చితంగా పౌర్ణమి తిథి రోజు చేస్తే ఇంకా మంచి ఫలితం, అద్భుత ఫలితం మీరు పొందగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది, మీకు ఇంకా తిరుగుండదు.